ఈ బ్లాక్ టవర్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మట్టి ఫ్రీ మట్టి దారి ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ దారి తర్వాత మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత ల్యాండ్ ఉంటుంది. ఈ రకంగా 4 ఎకర్స్ ల్యాండ్ పడుతుంది, 23 లాక్స్ పర్ ఎకర్, లైట్ నెగషియబుల్ మనకు. ఈ రకంగా ఉంటుంది. పక్కన చెరువు ఉంటుంది, చెరువు దగ్గర వరకు 33 ఫీట్ మ్యాపడ్ దారి ఉంటుంది. చెరువు దగ్గర కొద్ది గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ వరకు కార్ వెళ్ళదు, చెరువు కార్ ఆపేసి రావాలి. ఈ రకంగా మొత్తం ప్యూర్ బ్లాక్ సైడ్ లేటెడ్లీ స్క్వేర్ బీట్ ఫుల్ వాటర్ సూట్ ఏరియా ఫార్మ్ అగ్రీ సూటబుల్ న్యాల్కల్ మండల్. న్యాల్కల్ మండల్ హెడ్ నుంచి జస్ట్ ఇది 3 కిలోమీటర్స్ చెరువు పక్కన ఉంటుంది. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. ఆల్ క్రాప్ సూటబుల్ కల్టివేషన్ ల్యాండ్, టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది, డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్. లేటెడ్లీ స్క్వేర్ బీట్ ఏంటంటే ఒకటే మైనస్ పాయింట్, కార్ ల్యాండ్ వరకు రాదు, కొద్దిగా 100 మీటర్స్ దూరంలో ఆపేసి రావాలి. చెరువు దాటి తర్వాత ల్యాండ్ ఉంటుంది. చెరువు మూలక ల్యాండ్ అక్కడ కార్ ఆపేసి ఇక్కడ రావచ్చు, కానీ వేరే ఊరు నుంచి డైరెక్ట్ ల్యాండ్ వరకు రావచ్చు, దారి ఉంది. మొత్తం కల్టివేషన్ ల్యాండ్ కాబట్టి ఈ రకంగా ప్యూర్ బ్లాస్ట్ రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది, డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా తీసుకొచ్చుకుంటే తీసుకోవచ్చు, ఫార్మర్ కూడా చేసుకోవచ్చు. పక్కనే మనకు చెరువు ఉంటుంది కాబట్టి చెరువు అటాచ్ ఉంటుంది ల్యాండ్ ఇది. ఈ రకంగా కల్టివేషన్ చేస్తున్నారు, మొత్తం కల్టివేషన్ ల్యాండ్. పక్కన చెరువు ఉంది కదా, చెరువు నుంచి మన మట్టి కూడా కొట్టుకోవచ్చు, మట్టి కొట్టుకొని మంచి డెవలప్ చేసుకోవచ్చు. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా, 200 ఎకర్స్లో చెరువు ఉంటుంది. అది ఆ 200 ఎకర్స్ చెరువు ఉంటుంది, చెరువు దగ్గర ఇలాంటి ఆనుకొని ఉంటుంది. చెరువు అటాచ్ బఫర్ జోన్ క్రాస్ అయిన తర్వాత ఇలాంటి ఉంటుంది. రైట్లు మొదలు డైరెక్ట్ ఫార్మర్ ఎలక్ట్రిసిటీ